ఓం నమో నారాయణాయ వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయము కిరాతుని పూర్వజన్మ నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించను కిరాతుడు శంకునితో ఇట్లనెను మహాముని దుష్టున నేను పాపినేనను నీ చేత అనుగ్రహింపబడితిని మహాత్ములు సజ్జనులు సహజముగానే స్వభావులు కదా నీచమైన కిరాతకులమైన పుట్టిన పాపినగు నేనెక్కడా నాకిట్టి పుణ్య ఆసక్తిగల బుద్ధి కలుగుట ఏమీ ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీరు అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా ఉండడుకో చూడుము సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా ఉత్తముడా నేను నీకు శిష్యుడనైతిని నన్ను నీ దయకు పాత్రను చేసి అనుగ్రహింపము నా ఎందు దయను చూపము జ్ఞాని పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు భేదం ఉండదు కదా ఏకాగ్ర చిత్తతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపచేయు స్వభావం కలవారు కదా దయాశాలి సజ్జనుడా నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము నీ సాంగత్యమునంది నీకు విధేయుడును అగుటవలన నిన్ను సేవింప వలన నాపై దయచూపుము అని కిరాతుడు బహు విధములా శంకుణ్ణి ప్రార్థించెను శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను ఇది అంతయును వైశాఖ మహిమ అని తలచెను కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను కిరాతుడ నీవు శుభమును గోచు సంసార సముద్రమును దాటించినట్టి విష్ణు ప్రీతికర్ములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది ఇచ్చట నీరు నీడ లేవు నేనిచట ఉండలేకుంటిని కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదము అచ్చటకు పోయి నీటిని త్రాగి నీడయందు ఉండి సర్వపాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూసిన దానిని విన్నదాని నీకు వివరింతును అని పలికెను అప్పుడు కిరాతుడు శంకునకు నమస్కరించి స్వామి ఇచడకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు అచ్చట మిగులు మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగాను ఉండును అచ్చటకు పోవుదము రమ్మని శంకుణ్ణి అచ్చటకు గొనిపోయెను శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచ్చట మనోహరమగు సరస్సును చూశాను ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండటచే తుమ్మెదులు వాలి మధుర ధ్వనులను చేయిచుండెను తావేళ్ళు చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడి ఉండెను కలువలు తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను వివిధములగు పక్షుల అచట వ్రాలి మధురముగా కిలకిల రావములు చేయిచుండెను చెరువు కట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను అడవి జంతువులను అచ్చట స్వేచ్ఛగా తిరుగుచుండెను ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనస్సు ప్రశాంతమయ్యను శరీరము సేద తీరినట్లు అయ్యను శంకుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతునికి ఇచ్చెను ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్న మగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిలు చూసి నేను నాయన కిరాత తత్పరా నీకే ధర్మములు చెప్పవలను విధములగు ధర్మములు అనేకములు ఉన్నవి వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా క్లేష సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజమును కలిగించును వానిని ఆచరించిన సర్వ ప్రాణుకులను ఇహకములు ఆయుష్ముకల్ములకు శుభ లాభములను కలుగును నీకు ఏ విధములగు ధర్మములు కావలేనో అడగమని పలికెను అప్పుడు కిరాతుడు స్వామి అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పకూడదును అని అడిగను అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడే ఉండి ఇట్లా నేను ఓయి నీవు పూర్వము శాఖలా నగరమున వసించు స్తంభుడు అను బ్రాహ్మణుడవు వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె సుందరి ఉత్తమరాలు పతివ్రత కానీ నీవు ఒక వేశ్య ఎందు మనసుపడి ఆచారాదులను విడిచి సూత్రుని వలె నాచార విహీనుడవై ఆ వేస్య్యతో కాలమును గడుపుచుంటివి సుగుణవతియ నీ భార్యయు నీకును ఆ వేస్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేటివి ఆమె నీకును నీ ఉంచుకున్న వేష్యకును అనేక విధములకు సేవలను ఒప్పుగా శాంతముగా చేసేది ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అవుటచే భర్తకును భర్తకి ఇష్రాలగు వేష్యకును బహు విధములగు పరిచర్యలను చేస్తూ ఉండెను ఈ విధముగా చాలా కాలం గడిచినది ఈ కిరాత ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి సూత్ర సమ్మతమగు గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అణుములు మినువులు అనుకుంటండి కలిసిన మాంసాహారమును భుజించేటివి అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యం కలిగెను రోగిని ధనహీనుడి వగు నిన్ను విడిచి ఆ వేష్య మరొక అతనితో పోయెను నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయిస్తూ ఉండేది నీవును పశ్చాత్తాపడివి మన్నింపమని నీ భార్యను కోరితివి నేను నీకేమీయో చేయలేకపోతిని అనుకూలవతి అగు భార్యను సుఖపెట్టలేని వాడు పది జన్మలు నపుంసుకుడై పుట్టును సుమా నీ వంటి పతివ్రత పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలయందు పొందును అని అనేక విధములుగా ఆమెతో పలికితవి ఆమెయు నాథ నీవు దైన్యము వహింపకము చేసిన దానికి సిగ్గుపడవలదు నాకు మీపై కోపము లేదు పూర్వజన్మలోని పాపములు బహు విధములుగా బాధించును వానిని సహించిన వారు ఉత్తములు నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసియుందును దాని ఫలితం ఇది అని నాకు ధైర్యమును చెప్పాడు నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకుని నీకు సేవ చేయుచుండెను నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది వ్యాధిగ్రస్తుడవైన నీకు విధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది భర్తకు ఆరోగ్యము కలిగినచో చంద్రికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పితును గణేషునుకు కొడుములను నివేదింతును పది శనివారములు ఉపవాసమును చేయుదును మధుర ఆహారమును నేతిని అలంకారములను తైలాభ్యాంగములను మానుదును అని బహువిధములుగా చాలామంది దేవతలకు మొక్కుకొని ఒకనాడు దేవనుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చాను అప్పుడు ఆమె నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చినని చెప్పాను సత్బ్రాహ్మణుడూ అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచను నీకు ధర్మకార్యములన ఇష్టం లేకపోవటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పాను అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించను నీ అనుజ్ఞతో దానని ఇచ్చెను దానము అయి ఉంటుంది నీ అనుజ్ఞతో దానము ఇచ్చెను మరనాటి ఉదయమున దేవలముని తన తాను పోయెను నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది మందును నోటిలో వేయిచున్న భార్య వ్రేలిని కొరికితివి రోగము పెరిగి చివరకు నీవు మృతి పొందితువి నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేష్యను పలుమార్లు తలుచుకుంటువి కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకున్నలేదు పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తాను నిన్ను కౌగిలించుకొని ప్రవేశమును సహగమనమును చేశాను నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణులోకమును చేరను ఆమె వైశాఖమున దేవలనుకు పానకమునిచ్చుట వలన దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యమును కలిగిను నీవు మరణ సమయమున నీచురాలకు వేస్యను తలచుట్టచే క్రూరమగు కిరాత జన్మమును పొందితివి వైశాఖమున దేవలనికి వైద్యుడను పానకము ఇచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడిగి మంచి బుద్ధి కలిగితివి దేవులని పాదములను కడిగిన నీటిని స్థిరమున చల్లుకొనుటచి నీకు నాతో ఈ విధముగా సాంగత్యం చేయు అవకాశము కలిగినది కిరాత నీ పూర్వ జన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రత ఆచరించుట వలన కలిగినది నీకు ఇంకనూ ఏమి తెలుసుకున్న వలయునని ఉన్నదో దానిని అడుగుము చెప్పెదను అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ కథను నారదుడు అంబరీషునికు చెప్పెను ఇది వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు సచ్చరిత్రలు అవతూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి క పాటలు భక్తి ప్రశ్నలు ఇంకా మరెన్నో విశేషాలు తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది అందరూ వినగలరు సబ్స్క్రైబ్ చేయగలరు పక్కనే ఉన్నటువంటి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోగలరు అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు వస్తుంది ఓం నమో నారాయణాయ స్వస్తి